ముందుగా జాతిపిత మహాత్మా గాంధీజీకి జయంతి వేడుకలు 27వ డివిజన్ తరపున తెలియజేయడం జరుగుతుందండి. ఈ గాంధీ జయంతి నాడు అన్ని నిజాలు మాట్లాడుకోవాలి. ఏదైనా గాంధీ గారు చూపించినటువంటి పాలన ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామ స్వరాజ్యం ఆయన నినాదం పల్లెటూర్లు బాగుంటాయని పట్టణాలు బాగుంటాయని చెప్పినటువంటి మహాత్మా గాంధీ. అలాగే ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి సెక్రటరీట్ డిపార్ట్మెంట్ ఈ రోజుతో సంవత్సరం కాలం పూర్తి చేసుకొని మంచి ప్రాంతం మతం కులం పార్టీ చూడకుండా పని చేస్తున్నటువంటి ఏకైక వ్యవస్థ గ్రామ సచివాలయాలమ్మ. ఈ పథకాన్ని ఈ సచివాలయం అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చి మా అందరికీ చాలా అద్భుతమైన పాలన అందిస్తున్నటువంటి ముందుగా ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గారైన మా విష్ణన్నయ్య గారికి మేము ముందుగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటారండి, అసలు ఇక్కడ పేద ప్రజలకి న్యాయం జరగట్లేదండి, పేద ప్రజలకి న్యాయం జరగట్లేదని చంద్రబాబు నాయుడు గారు అంటారు. ఈరోజు గాంధీ గారి జయంతి రోజు ఒక మాట అడగదలుచుకున్నా సూటిగా, ఏంటంటే ఆయన కరోనా ప్రభావం ఎక్కువగా ఉండి ఆయన ఈ రాష్ట్రాన్ని విడిచి పక్క రాష్ట్రంలో దాక్కొని విశాఖ పాల్జిమర్ కేసుకు వెళ్ళి వాళ్ళని బాధితులను పరామర్శిస్తానని చెప్పని ఈ రాష్ట్రంలో ప్రవేశించి ఇంతవరకు అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించినటువంటి దాఖలాలు లేవండి. ఆయన ఈ రాష్ట్రం గురించి తెగ ముసలి కన్నీరు కారుస్తుంటారు, ఇది ఎంతవరకు కరెక్ట్? అబద్ధాలు మాట్లాడకూడదు, ఇవాళ గాంధీ గారి జయంతి అమ్మ, ఈ జయంతి నాడు మన అబద్ధాలు చెప్పకూడదు. అసలు అసత్యం నాయకుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడవలసి వస్తుంది, అదే మా చాలా బాధాకరమైన విషయం. ఇంకో విషయం చెప్పాలని అంటే ఇవాళ మేము డివిజన్లో చూస్తున్నాం ఈ స్థానిక నేతలు కానీ నాయకులు కానీ చాలామంది ఈ కార్పొరేటర్ అభ్యర్థి కానీ చాలామంది ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి ఏ స్కీమ్ రాలేదు పార్టీలు చూడట్లా. ఇవాళ నిజం చెప్పాలని అంటే నాకు తెలిసినంతవరకు ఈ డివిజన్లో వైఎస్ఆర్ సిపిఓల కన్నా ఇతర పార్టీ వాళ్ళకి మేలు ఎక్కువ జరిగిందమ్మా జగన్ గారి నవరత్నాల ద్వారా. కావాలని అంటే ఒకసారి మీరు కూడా వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చేసుకోవచ్చు డివిజన్లో, వెళ్ళి అడగండి. అందరు మహిళలకే కానీ ఇతర పార్టీ వాళ్ళకే కానీ మంచి న్యాయం చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందనంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పాలనే, ఇది కంఠబద్ధంగా చెప్పగలుగుతాను. సార్ ఒక మాట అడుగుతాను సార్, లోకేష్ గారు ట్విట్టర్లో తప్పితే ఎప్పుడైనా ప్రజా సమస్యల మీద ఏమైనా కనబడటం జరిగిందా సార్? ఆయననా పోనీ, అంటే పాపం మా చంద్రబాబు నాయుడు గారు అంటే పెద్ద వయసు సార్, ఆయన అంటే వెళ్ళలేరు విశాఖపట్నం, కనీసం ఈయనన్నా వెళ్ళి ఎప్పుడైనా మాకు కనబడిన దాఖలాలు నేను ఉన్నాయండి వాళ్ళందరికీ, నేనున్నానని భరోసా ఇచ్చారండి. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సంఘటన జరిగిన వెంటనే స్పందించి ఆ ప్రాంతానికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి నేనున్నానని వాళ్ళందరూ భరోసా ఇచ్చి వాళ్ళందరికీ వాళ్ళ తోడే నీడే నించున్నారని అంటే రాష్ట్రానికి కావాలని జగన్మోహన్ రెడ్డి అండి, లోకేష్ కాదు. అసలు లోకేష్ వల్ల ఏం జరిగిందండి? ఆయనకి 175 నియోజకవర్గాల పేర్లు తెలుసండి పోనీ, అంతెందుకు సార్ ఈ రెండు రోజుల ముందు వేశారు పార్లమెంట్ కమిటీ అని టీడీపీ వాళ్ళ పేర్లు తెలిసానికి స్పష్టంగా చెప్పగలుగుతారా? ఏదైనా మనకు కూడా ఒక అవగాహన ఉండాలి, ఆయన కూడా ఎదగాలి మంచి పరిణామం. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎదగాలి, ఆయన నాయకుడు అంటే ఇలా ఉండాలనే తపన ఆయనలో ఉండాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.